శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయండి. వివాహం తొందరగా అవ్వాలి అంటే గురు బలం, గురుగ్రహ అనుగ్రహం చాలా విశేషం, ఆయన అనుగ్రహం కావాలి. కానీ గురువు పితృకారకుడు అవుతూ ఉంటాడు, కాబట్టి పితృదోషం అనేటువంటి ఒక దోషాలు ఉంటాయి జాతకంలో. అవి ఎలా వస్తాయి? రాహుకేతువుల ప్రభావం జన్మంలో కానీ ద్వితీయంలో కానీ పంచమంలో కానీ లేదా సప్తమంలో కానీ అష్టమంలో కానీ ద్వాదశంలో కానీ రాహుకేతువులు ఎప్పుడైతే మన జాతకం ప్రకారం లగ్నంలో కానీ రాశి వశాత్తు కానీ ఎప్పుడైతే కలిగి ఉంటారో పితృదోషం అనేది వస్తుంది. అలాగే కుజస్థానాలైనటువంటి మేషవృశ్చిక స్థానాల్లో రాహు గాని కేతువు గాని ఏ ఒక్క గ్రహం ఉన్నా తప్పనిసరిగా పితృదోషం. అలాగే పితృకారకుడైనటువంటి గురుగ్రహంతో కలిసి ఉన్నా లేదా గురుగ్రహ దృష్టి కలిగి ఉన్నా సమసప్తకాల్లో ఉన్నా షష్టాష్టక భావ స్థితిలో ఉన్నా గురువు రాహు కలిసి ఉన్నా గురువు కేతువు కలిసి ఉన్నా పితృదోష కారకం. పితృదోషంలో ముఖ్యంగా అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, ఆశ్లేష, రోహిణి, హస్త, శ్రవణం, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రాలలో జననం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వంశంలో. ఒక అన్నదమ్ములు ఉంటే అన్నకు ఒక నక్షత్రం ఉంటే తమ్ముడికి ఇంకో నక్షత్రం ఉండొచ్చు. అలాగే వాళ్ళకి పుట్టేటువంటి పిల్లలకు, వాళ్ళ పూర్వీకులకి ఇదే నక్షత్రాల వరసలో ఎక్కువగా జననాలు జరుగుతాయి. పితృదోషం అంటే ఏమిటి? ముఖ్యంగా మన పూర్వీకులు ఎవరైతే 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఆత్మ ఘోషే పితృదోషం. మన హిందూ ధర్మం ప్రకారం 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్కడ స్వర్గ నరక ప్రాప్తి కలగదుట. త్రిశంక స్వర్గం అనేటువంటి స్వర్గంలో భూమికి ఆకాశానికి వేలాడుతూ ఉంటారు. భూమికి ఆకాశానికి వేలాడేటువంటి వాళ్ళని ఏమంటాం? పిశాచాలు అంటాం. మనం పెట్టేటువంటి పితృకార్యాలు, దినాలు, తద్దినాలు ఏవైతే ఉంటాయో ఈ పిశాచ రూపంలో ఉండేటువంటి మన పితృదేవతలకి అందట్లేదు, కాబట్టి వాళ్ళు సంతోషంగా లేరు. కాబట్టి మనం పెట్టేటువంటి పితృకార్యం మనకు అందితే సంతోషంగా ఉంటారు, వాళ్ళ ఆత్మ సంతృప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ ఆశీర్వచనం మాకు కలుగుతుంది. అందుకనే చనిపోయినటువంటి వాళ్ళని పితృదేవతలు అంటాం. బ్రతుకున్నప్పుడు కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ అని ఎట్లా అంటామో చనిపోయినటువంటి తర్వాత కూడాను వాళ్ళు పితృదేవతలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మన వంశానికి చెందినటువంటి పితృదేవతలు ఎక్కడైతే అసంతృప్తిగా ఆత్మ ఘోషతో పిశాచ రూపంలో తిరుగుతూ ఉన్నారో వాళ్ళ ఆత్మ ఘోషే పితృదోషం. ఈ పితృదోషం కలిగితే ఏమేమి నష్టాలు కలుగుతాయి? ముఖ్యంగా వివాహం ఆలస్యం అవ్వటం, అనుకున్న రకంగా సంబంధాలు కుదరకపోవటం, కొంతమందికి పెళ్లి పీటల మీద కూడా పెళ్లి ఆగిపోతూ ఉంటాయి. వాటికి కూడా కారణం ఇదే. ఉద్యోగం వస్తుంది, దాంట్లో ఎంత కష్టపడ్డా కూడా ఎదుగు ఒదుగు అంటే ప్రమోషన్స్ అనేవి ఉండవు. వ్యాపారంలో అదే విధంగా పిల్లలు మొండితనంగా తయారవుతుంటారు. ఇప్పుడు చూడండి, మనకు చెప్పిన మాట వినకుండా బయట ఇష్టం వచ్చినటువంటి స్నేహితులతో తిరిగి రావడం, ఇంట్లోకి రాగానే బద్ధకంగా ఉండడం, బయట అంతా ఉత్సాహంగా ఉంటారు. బాగా ఎవరైనా పని చేస్తే పరిగెత్తుకుంటూ పనిచేస్తారు, ఇంటికి వచ్చేసరికి బద్ధకంగా ఒక మూడీ ఫెలో లాగా, అంటే ఎవరితో పెద్దగా పలకరింపులు లేకుండా దాహం వేస్తుంది, ఎదురుగా మంచినీళ్ళు కనబడుతున్నాయి, పోయి తెచ్చుకునేటువంటి ఓపిక కూడా ఉండదు, అక్కడ కూడా బద్ధకం, చేతిలో గ్లాసు పెడితే మంచినీళ్ళు తాగుతాం, ఈ రకమైనటువంటి బద్ధకం. అలాగే చదువుకోవాలి అనుకునేటువంటి ఆలోచన లేకుండా ఉండటం, ఇంట్లో వాళ్ళు ఎంత బలవంత పెట్టినా కూడా పుస్తకం తీయగానే నిద్రపోవడం, వీళ్ళు పక్కకు పోగానే పుస్తకాలు పక్కన వేసేయటం, ఫ్రెండ్స్ తో మాట్లాడటం, ఫ్రెండ్స్ తో బయట బాగా తిరిగి రావడం, ముఖ్యంగా దుర్వ్యసనాలు పాలవడం. దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళకి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇస్తారు ఎవరన్నా? అమ్మాయికి ఉన్న అబ్బాయిని ఇవ్వరు, అబ్బాయికి ఉన్న అమ్మాయికి ఇవ్వరు, అమ్మాయిని ఇవ్వరు. కాబట్టి ఇలాంటి దుర్వ్యసనాలు పాలవడం, వీటి వల్ల వివాహం చాలా 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 ఆలస్యం అవుతుంది. మరి ఇలాంటి దోషాలు పోవాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? నిజంగా ఎవరింట్లో అయితే 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉంటారో వాళ్ళకి చేయవలసినటువంటి విధానం ఒకటి ఉంటుంది, అది చెప్తాను. దాంతో పాటుగా ఎవరైతే పెద్దలకి తద్దినాలు పెట్టకుండా మానేస్తారో వాటి వల్ల కూడా పితృదోషం ఉంటుంది. మేము ఎక్కడో కాశీలో పెట్టొచ్చాం, గైలో పెట్టొచ్చాం, ఒకసారి పెట్టేస్తే సరిపోతుందని చెప్పారు మా పంతులు గారు, మేము పెట్టాల్సిన అవసరం లేదు, చాలు, ఇది తప్పు. నిన్న భోజనం చేసాం, మళ్ళీ ఇవాళ భోజనం చేస్తామా లేదా, ఇవాళ చేసాం రేపు చేస్తామా లేదా. అలాగే పితృదేవతలకి చనిపోయిన తర్వాత సంవత్సరీకం అని చెప్పి చేస్తాం. సంవత్సరీకం తర్వాత ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క, మనం సంవత్సరంలో మనకి ఇంత జన్మనిచ్చి ఇంత స్థాయినిచ్చినటువంటి తల్లిదండ్రులకి సంవత్సరంలో ఒక్కరోజు శ్రద్ధ పూర్వకంగా శ్రార్థం పెట్టలేమా, చతనం పెట్టలేమా? అవి పెట్టకపోవటం వల్లనే ఈ దోషాలు ఇన్ని రకాలుగా వస్తాయి. మీ పిల్లలు మీ మాట వినాలన్నా, మీ పిల్లలకి
సకాలంలో మంచి సంబంధాలు కుదిరి వివాహం కావాలన్నా మీ పితృదేవతలకి తద్దినాలు పెట్టండి తప్పనిసరిగా. అది ఎక్కడా మానే వాటి వల్లనే మీరు అనుభవిస్తున్నటువంటి ఇది. మీరు మీ తండ్రి గారికో తద్దనం పెట్టరు కదా, మరి రేపటి రోజు మీ కొడుకు మీకు ఎలా చేస్తారు? మీరు ఇలానే పిశాచి రూపంలో తిరుగుతూనే ఉంటారు కదా. మీరు అంటే మనం, కొని నేను కదా, అది మహాపాపం. అపుత్రస్య గతిర్ నాస్తి, కొడుకులు లేకపోతే గతులు లేవు, కొడుకులు కావాలి కావాలి కావాలని చెప్పి కోరుకునేదే ఇందుకోసం. అలాంటిది ఒక జన్మ మగ జన్మని ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులకి శ్రాద్ధ కర్మలు చేయకపోవడం అనేది మహాపాపం. వాటిని ఇంతవరకు పెట్టలేదు, ఇహ నుంచి పెట్టండి. చనిపోయినటువంటి తెలుగు తిథుల ప్రకారం చనిపోయినటువంటి తారీఖు తీసుకుని ఇంగ్లీష్ తారీఖు మీకు తెలిసిన పంతులు గారి దగ్గరికి వెళ్ళండి. ఏ ఆ తారీఖు రోజున ఏ మాసంలో ఏ తిథి వచ్చిందో తెలుసుకొని ప్రతి సంవత్సరం కూడా అదే తిథి రోజున వారికి తప్పనిసరిగా యథావిధిగా తద్దనం పెట్టండి. దానివల్ల మీ పిల్లలు మీ మాట వింటారు, సకాలంలో వివాహాలు అవుతాయి. అంతేకాకుండా ఇంట్లో నుంచి కొంతమంది చెప్పకుండా వెళ్ళిపోయింటారు, వాళ్ళు ఉన్నారా ఉన్నారా చనిపోయారా అనేటువంటి అనుమాన స్థితి మనకు తెలియదు. ఒక మనిషి 14 సంవత్సరాలు ఇల్లు విడిచి వెళ్లిపోయిన తర్వాత అతని జాడ తెలియకపోతే అతనికి కూడా కర్మ చేయవలసినదే, దాసకర్మలు చేయవలసినదే తప్పనిసరిగా చేసి, ఏ రోజునైతే ఇంట్లోంచి వెళ్ళిపోయాడో తేదీ గుర్తు ఉంటే ఆ రోజు కానీ, లేదు 14 సంవత్సరాలు కనపడలేదు, ఏ రోజైతే మరలా మనం కర్మ చేస్తున్నాము ఆ రోజుని తిథిగా తీసుకొని మరలా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు కూడా తద్దనం పెడుతూనే ఉండాలి. ఇలా పెట్టడం ద్వారా పితృదోషాలు నివారణ కలుగుతాయి, పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరి పితృదోషం ఎప్పటి నుంచో మా తాతల దగ్గర నుంచి ఇంకొక మాట చెప్తాను, తద్దనం పెట్టడం మాకు అలవాటు లేదు. మరి భోజనం చేయడం ఎవరు అలవాటు చేశారు మీకు? తద్దనం పెట్టడం కూడా ఎవరు అలవాటు చేయాల్సిన అవసరం లేదు, శాస్త్రంలో ధర్మంలో ఉంది కాబట్టి తప్పనిసరిగా చేయవలసినదే. ఇంతవరకు చేయలేదు, మా పెద్దవాళ్ళు చేసినటువంటి తప్పులు పోవాలి అంటే తప్పనిసరిగా వీరు కూడా గోకర్ణం వెళ్ళి అక్కడ మోక్షనారాయణ బలి విధి విధానంగా చేసుకుని తదుపరి కనీసం 3 నెలల లోపల త్రయంబకేశ్వరం చెప్పి మహారాష్ట్రంలో అక్కడ సర్పదోష నివారణ పూజ ఇవి చేయించండి. తప్పనిసరిగా మీ పిల్లలకి సకాలంలో మంచి సంబంధాలు వచ్చి వివాహం కుదురుతుంది. మంగళం మహత్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.